అవర్ టైమ్ బిగిన్స్ నౌ. ఈ ఆర్టికల్ క్లైమేట్ చేంజ్ గురించి. ప్యారిస్ అగ్రిమెంట్ 1.5 డిగ్రీ సెల్సియస్ని తగ్గించడానికి, అంటే 1770s ఉన్న లెవెల్స్ కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ తగ్గించడానికి స్టెప్స్ తీసుకుందాం అనుకున్నా కానీ దానికి తగినంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి ఫ్రేమ్ చేయలేదు. అంతేకాకుండా ఇప్పుడు నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్లో అనుకుంటున్న నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అలాగే కనుక జరిగితే కొన్ని ఇయర్స్లో 3 to 5 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ వార్మింగ్ పెరుగుతుంది. సో ఆల్రెడీ ప్యారిస్ అగ్రిమెంట్లో 2 డిగ్రీ సెల్సియస్ని టిప్పింగ్ పాయింట్ అని చెప్పారు. అంటే 2 డిగ్రీ సెల్సియస్ కంటే ఏమాత్రం టెంపరేచర్ పెరిగినా కానీ వరల్డ్ డిస్టెబిలైజ్ అవుతుంది. ఇంకా నేచర్ అనే మ్యాగజైన్ రిలీజ్ చేసిన క్లైమేట్ చేంజ్ రీసెర్చ్లో ఏం చెప్పారంటే, ఒకవేళ క్లైమేట్ చేంజ్ అనేది కనుక జరిగితే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ రైజ్ అవ్వడం వల్ల మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డ్యామేజ్ అనేది ఇండియాకే జరుగుతుంది. ఎందుకంటే ఇండియా మాన్సూన్స్ ఎఫెక్ట్ అవుతాయి, దానివల్ల ఫ్లడ్స్ కానీ డ్రాట్ కానీ జరగచ్చు. ఆల్రెడీ ప్యారిస్ అగ్రిమెంట్లో నుంచి యూఎస్ఏ వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా ఇంకా బ్రెజిల్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాయి వెళ్ళిపోవడానికి. ఇంకా కొన్ని కంట్రీస్ దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇంకా యూకే సంగతి చూస్తే యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో ప్రొఫెసర్ కెవిన్ ఆండర్సన్ ఈయన ఏం చెప్పారంటే, ఏవియేషన్, షిప్పింగ్, ఇంకా ట్రేడ్ గురించి కౌంట్ చేసుకుంటే యూకే ఈ 3 విషయాల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఏ స్టెప్స్ తీసుకోలేదు, అంటే అసలు రిడక్షనే చేయలేదు. దీనివల్ల ఇండియాలో సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకవేళ క్లైమేట్ చేంజ్ని సీరియస్గా తీసుకొని ఇండస్ట్రీస్ అనేవి తగ్గించుకుంటే పావర్టీ రిడక్షన్ అనేది జరగదు. అప్లిఫ్ట్మెంట్ పీపుల్ అన్ ఆఫ్ అవ్వది కష్టమవుతుంది. ఇంకా కార్బన్ని ఫైట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇండియాలో 364 మిలియన్ పీపుల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో బతుకుతున్నారు. అంటే నియర్గా 27.5% మల్టీ డైమెన్షనల్గా పూర్గా ఉన్నారు. ఇంకా 19.1% మెంబర్స్ పూర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేచురల్ డిజాస్టర్స్, అంటే ఫ్లడ్స్, డ్రాట్స్ ఇట్లాంటి వాటి వల్ల పావర్టీ అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకున్నాయని పోగొట్టుకుంటున్నారు కాబట్టి. ఆల్రెడీ ఇప్పుడు రూరల్ డిస్ట్రెస్, అంటే విలేజెస్లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ సరిగ్గా లేకపోవడం, ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల జాబ్ ప్రాస్పెక్ట్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఎకనామిక్ గ్రోత్ దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ఎకనామిక్ గ్రోత్ అంటే ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరగొచ్చు. కానీ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల మళ్ళీ క్లైమేట్ చేంజ్ వల్ల మనకే ఎఫెక్ట్ పడుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఫస్ట్ది నో పావర్టీ, సెకండ్ జీరో హంగర్, థర్డ్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, 4 క్వాలిటీ ఎడ్యుకేషన్, 5 జెండర్ ఈక్వాలిటీ, 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, 7 అఫోర్డబుల్ ల్యాండ్ అండ్ క్లీన్ ఎనర్జీ, 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, 9 ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, 12 రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, 13 క్లైమేట్ యాక్షన్, 14 లైఫ్ బిలో వాటర్, 15 లైఫ్ ఆన్ ల్యాండ్, 16 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, 17 పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. వీటన్నింటిని అచీవ్ చేస్తే క్లైమేట్ చేంజ్ని ఇంకా ఎకనామిక్ గ్రోత్ని రెండింటినీ మనం అచీవ్ చేయొచ్చు. ఇంకా కాంటెక్స్ట్ రిలెవెంట్ మోడిఫికేషన్స్ అనేవి తీసుకురావాలి. అది కూడా లోకల్ లెవెల్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్నోవేషన్స్లో తీసుకురావాలి. సో ఇండియాకి సైజ్కి ఇంకా ఎకలాజికల్ డైవర్సిటీ చాలా ఎక్కువ కాబట్టి దీనికి తగినట్టుగా మనం కాంటెక్స్ట్ రిలెవెంట్గా తీసుకురావాలి ఏమన్నా మోడిఫికేషన్స్ తీసుకొస్తే. ఎలక్ట్రిసిటీని రెన్యూవబుల్ బేస్డ్ మైక్రో గ్రిడ్స్ లాగా తీసుకొస్తే, అది కూడా లోకల్ లెవెల్లో తీసుకొస్తే ఎలక్ట్రిసిటీ పాలసీకి బాగా హెల్ప్ అవుతుంది. జార్ఖండ్లో ఇలాగే 249 రిమోట్ విలేజెస్ను సోలార్ మైక్రో గ్రిడ్స్ తోటి పవర్ అరేంజ్ చేశారు. సో లోకల్ లెవెల్లో క్లైమేట్ చేంజ్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీని తీసుకొస్తే క్లైమేట్ చేంజ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా 1.5 డిగ్రీ సెల్సియస్ రిపోర్ట్ అనేది సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కూడా కోరుకుంటుంది. అంటే సిటిజన్స్ కూడా వాళ్ళ చేయగలిగినంత చేయాలి. సో వేస్ట్ని తగ్గించడం అట్లాంటివి. ఇంకా రీసెంట్ ఈవెంట్స్, అంటే ట్రేడ్ ఆఫ్ ఫారెస్ట్, అర్బన్ వాటర్ బాడీస్, రివర్ అండ్ ఈకో సిస్టమ్స్, వేస్ట్ మేనేజ్మెంట్, అలాగే గ్రౌండ్ వాటర్, సో వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇట్లా తీసుకోకపోతే ల్యాండ్ స్లైడ్స్, డ్రాట్స్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి. ఇంకా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సిటీ కమ్యూట్ వీటిల్లో కూడా రిలెవెంట్ చేంజెస్ తీసుకురావాలి. అంటే అగ్రికల్చర్లో ఫెర్టిలైజర్స్ తగ్గించి బయో ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడాలి.
ఇండస్ట్రీస్లో కూడా వేస్ట్ మేనేజ్మెంట్, సీవేజ్ సిస్టమ్ ఇట్లాంటి వాటన్నింటినీ కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. సిటీ కమ్యూట్లో కూడా స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయాలి. అలాగే ఎనర్జీ లైవ్లీహుడ్ గెయిన్స్ అంటే ఆల్టర్నేటివ్ వేస్లో, కన్వెన్షనల్ వేస్లో ఫాసిల్ ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసేసి రెన్యూవబుల్ ఎనర్జీస్ తోటి వాటిని రీప్లేస్ చేయాలి. ఇంకా కమ్యూనిటీస్లో కూడా వాళ్ళకి లివింగ్ ల్యాబొరేటరీస్, ఇన్నోవేషన్ ఇట్లాంటివన్నీ డెవలప్ చేసి వాళ్ళకి చేయిస్తూ నేర్పించాలి. గవర్నమెంట్ ఇంకా అకాడమియా దీనికోసం ప్రాక్టీస్ పేషెంట్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా క్లైమేట్ చేంజ్ కోసం మనం ప్రజల్ని బయట నుంచి ప్రెషర్ కాకుండా వాళ్ళల్లో వాళ్ళ నుంచి చేంజ్ తీసుకురావాలి. థింక్ స్మాల్ ఈ ఆర్టికల్ శానిటేషన్ గురించి. బ్యాడ్ శానిటేషన్ అనేది ఇండియాలోనే వర్స్ట్ కెప్ట్ సీక్రెట్. రీసెంట్గా చేసిన సర్వేలో ఉత్తరప్రదేశ్లో 87% ఫీకల్ స్లడ్జ్ అనేది అర్బన్ ఏరియాస్లో అన్ట్రీటెడ్గా వాటర్స్లోకి, అంటే ఈ రివర్లోకి లేకపోతే ఓపెన్ ల్యాండ్స్లోకి, వెట్ ల్యాండ్స్లోకి డిశ్చార్జ్ చేస్తున్నారు. యూపీలో చేసిన స్టడీలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చేసిన స్టడీ ప్రకారం ఫీకల్ స్లడ్జ్, సెప్టేజ్ వీటన్నింటినీ హౌస్ హోల్డ్ ట్యాంక్స్ నుంచి కలెక్ట్ చేసి సింపుల్గా డ్రైన్స్లో, రివర్స్లో, ఓపెన్ ల్యాండ్స్లో, వెట్ ల్యాండ్స్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంకా యునైటెడ్ నేషన్స్ 2015లో చేసిన ఎస్టిమేట్స్ ప్రకారం 65,000 టన్స్ అన్ట్రీటెడ్ ఫీకస్ అనేది ఇండియాలో యాన్యువల్గా ఎన్విరాన్మెంట్లోకి డైరెక్ట్గా డిశ్చార్జ్ చేసేస్తున్నారు. సో ఇమ్మీడియట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి డీసెంట్రలైజ్ స్లడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కోసం చేయాలి. దీనివల్ల 2 బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా ఇన్సానిటరీ కండిషన్స్ వల్ల అంటే ఇట్లా క్లీన్లీనెస్ లేకుండా వచ్చే డిసీజెస్ని అరికట్టవచ్చు. సో ఇంటర్ డిపార్ట్మెంటల్ టాస్క్ ఫోర్స్ని క్రియేట్ చేసి దాని ద్వారా స్మాల్ ట్రీట్మెంట్ సిస్టమ్స్ ఫర్ స్లడ్జ్ ట్రీట్మెంట్ వీటిని బిల్డ్ చేసి దీని ద్వారా ఈజీలీ యాక్సెసిబుల్ సొల్యూషన్స్, అంటే హౌసెస్కి ఫీకస్ని ట్రీట్ చేయడానికి ఈజీలీ యాక్సెసిబుల్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయాలి. దానివల్ల ఓపెన్ డ్రైన్స్లో డిశ్చార్జ్ అవ్వకుండా ఆపచ్చు. సో అంతేకాకుండా ఇంకా ఫెకల్ మెటీరియల్ని ఎంప్టీ చేయడానికి ట్యాంకర్ ట్రక్స్ని యూజ్ చేసే దాన్ని, ఆ పనిని ప్రొఫెషనలైజ్ చేసి దాన్ని డిస్టిగ్మటైజ్ చేయాలి, అంటే దానికి ఉన్న కళంకాన్ని తీసేయాలి. సో ఇక్కడ మనం సక్సెస్ తీసుకురాగలిగితే దానివల్ల చాలా లైఫ్స్ చేంజ్ అవుతాయి.